నమస్తే గురువుగారు గురుగారు ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ అనమాట అంటే ముఖ్యంగా పల్లెటూరుల్లో వాళ్ళు ఏమంటారంటే ఎవరైనా లవర్స్ అనుకోవచ్చు లేదు అంటే బయట వాళ్ళు మందు పెట్టేశారు వాడికి మందు పెట్టారు ఈ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళు లేదంటే ఆ పిల్లకి మందు పెట్టేశారు వీళ్ళు అని అంటూ ఉంటారు అంటే నిజంగా అలా మందు పెడితే మనుషులు మన వైపు రా రావడం కానీ మనతోనే ఎక్కువ ఉండడం కానీ అలా చేస్తూ ఉంటారా కానీ ఈ మందు పెట్టడం వల్ల కూడా వాళ్ళ హెల్త్ అనేది పాడైపోతుంది తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటూ ఉంటారు అంటే నిజంగా ఇలాంటి మందు పెట్టేవి ఏమైనా ఉన్నాయంటారా जय गुरुदेव जे गुदे वदत्त ओं शुक्ला चतुर्भुज प्रसन्न वजनम ज्याद्नोपातजाननजाननमशमनकदंतमेकदस्मे ओम ह्रीं क्लीं श्री ग्ली गंगणेशाइने नमजन वशमा वशम स्व ओं गुरुर्ब्रह गुरुर्ष्णुगुरदे ओम ऐश्वर गुस्साक्षात्भ्रमंत श्रीगुरव नम ओं गुद्त् ओं ह्रीं क्ली श्रीं ओं ह्रीं क्ली श्री ऐं सौमरात्राया नमह ओम क्रीं 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 ओम भद्रका वज्रका जी परमेश्वरी ओम श्याम भवी ओम भइम अकर्षयायकर्ष्या ओम चेष्ठ नलवाम शुभक्षिण रागधरवी श्रीवशिखर्ण जनवशिखर्ण ओम पटस्व ओम गुदेही वदत्त ओम ज्वाल लक्ष्मीनास्मा आकर्षयामकर्षया ऊँमर्ष्या लक्ष्मी चेषा ललवागधधरलक्ष्मी श्रीवशिखर्ण जनवशिखर्ण ओम पटुस्व ओम गुदेह वदत्त ओ मातृदेव भव प्रो पितृदेव ओम आचार्य देव ఓం గురుదేవదవ ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద ఈ యొక్క ప్రశ్న ఏదైతే అడిగినావో నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగినావు తల్లి ఇది ఏందంటే పూర్వం రాజులు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి సామంతులు కానీ లేకుంటే సైనికులు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఈ ఈ మందులు అనేటి రాణులు రాజులకు పెట్టేవాళ్ళు రానులు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒక రాజుకి ఎనిమిది మంది కూడా ఉంటారు అయితే ఆయన కాన్సన్ట్రేషన్ ఒకరి మీదే ఉంటుంది అయితే మంచిషయ్యి ఇప్పుడు ఆయనకి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక కుళ్ళు ఇది వచ్చేస్తుంది లేడీస్ కు జనరల్గా నన్ను కూడా బాధూడాలనేది అయితే వాళ్ళు ఆ రోజుల రాజవైద్యులు ఉందరు వాళ్ళని అడుగుదురు మాకు ఇట్లా మా రాజు నాకు కూడా మంచిగా చూసేటట్టు ఏదన్నా మరుగు మందు అలాంటివి ఉన్నాయా ఆ గురుగారు మాకు అంటే ఆ రాజవైద్యుడు వైద్యుడు కొన్ని ఇచ్చేది అలాంటి మూలికలు ఏందైతుందో మరుగు మందు చెట్టు పేరే మరుగుమందు ఇది మరుగుమందు చెట్టు అయితే దీని దీనికి కాయలు మీరు చూసే ఉంటారు ఎక్కడ చూస్తారు ఇప్పుడు చూపించిన దాకా అర్థం కాదు ఓహో దీనికి పనిచేస్తే చిట్టు ఇది దాన్ని దీనికి కాయలు ఉంటాయి ఈ రకంగా ఉంటాయి ఇది దీనికి కాయలు ఈ విధంగా ఉంటాయి అయితే ఇది మరుగు మంది చెట్టు దీన్ని మరి ఎట్లా ప్రయోగం చేస్తారు కొంచెం బాగానే ఉండదు చెప్పడానికి కలిగితేనే ఉంటుంది చెప్పాలని నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ కూడా చెప్తాం జనాలకు నాలెడ్జ్ గురించి ఇట్లా ఉంటుందా అనేది తెలుసుకోవాలని చెప్తున్నాం అయితే ఇది మూలికా శాస్త్రంలో కూడా ఉంటుంది తీస్తారు ఈ తీసేసి దీన్ని ఒక మట్టి చిప్పలో మట్టి చిప్పలో ఈ ఆకులోనే వేస్తారు వేస్తారు వేసేసి ఈ ఆకులు కొంచెం వేసేసి దీని లోపల మూత్రం పోస్తారు ఎవరికైతే వషం కావాలనో వాళ్ళు పోస్తారు పోసేసి తెల్లారి పారపోస్తారు ఆకులు ఇల్లునే ఉంటాయి మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ పోస్తారు మళ్ళీ వార పోస్తారు అట్లా మూడు రోజులు పారపోసిన తర్వాత నాలుగో రోజు ఇక పోయకుండా అట్లా పెట్టేసేస్తారు సూర్యరశ్మి కాకుండా మామూలుగా లోపల పెట్టేస్తారు ఇది ఇవి పెట్టేసి ఆరిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ ఆకులను పౌడర్ చేస్తారు పౌడర్ చేసి ఒక మూడు పొట్లాల కింద కట్టుకొని వేడి లేని ఐటమ్స్ ఉంటాయి కదా చట్నీలు అలాంటివి వాటిల్లో కలిపి పెడతారు పెట్టడానికి ఏమవుతుందంటే ఈ ఎవడైతే తిన్నాడో భార్య కోశమైపోతాడు భార్య పెడితే భర్త కోశమై ఉంటుంది ఆ రోజులల్లో ఇవి కనిపెట్టినరు ఇవి చేస్తున్నారు కూడా చేసేవాళ్ళు ఈ ప్రయోగాలన్నీ మనం చేయము మనకు ఇష్టం అనిపించేవి ఇవి ఎందుకంటే దీంట్లో నానబెట్టడంటే అది ఏంది అది బాగా మంచిగా అని మనం అలర్జీ గురించి చెప్తున్నాయి మరుగుమంది అనేది ఎట్లుంటుందని ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఈ మరుగుమంది గురించి తెలుసా ఓడన పెట్టిండు మనకు డౌట్ వచ్చింది దీని ఇరగొట్టుకోవడానికి ప్రయోగం ఏమున్నది దాని గురించి చెప్తున్నా నేను దీని గురించి పెట్టడానికి చెప్తా లేని తిరిగి ఇరగొట్టడానికి చెప్తున్నా నేను పెట్టడం అది చేస్తారు మరి మనం ఇరగొట్టాలి కదా ఇరగొట్టడానికి ఏంటంటే ఈ పెట్టిన అది ఇది ఉంది కదా వాళ్ళకు పశువులకు కూడా పెడతారు ఇది వానికే పాలిస్తుంది వేడి పెడితే వాడు వస్తుంది అయితే ఈ మనిషికి అనేది వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ మనిషి మీదనే ఉంటుంది అయితే ఇది మందు పెట్టినరు ఏమో చేస్తారు ఏమో చేస్తారు అంటారు కదా వాళ్ళకి ఏం చేయాలంటే అక్కడిక్కడ పోయి ఈ తీపిచ్చుకున్న అనేసరికి వామిటింగ్ రావడానికి మోషన్ రావడానికి ఏవో మందులు ఇస్తారు కక్కి 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 వాడు ఇది అయిపోతారు కొంచెం చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గ్లోబీ ప్యూనోలు అట్లా చేయకండి మీరు ఏం చేయాలంటే ఆముదం ఉంటుంది అది ఇవాళ రేపు మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది దాన్ని వేడి చేయాలి ఒక చిన్న మిరపకాయ వేస్తుంది దాంట్లో వేడి మిరపకాయ వేడి చేసేసి ఆ మిరపకాయ తీసేసి ఆయనకు కొంచెం పచ్చకరపురం కొంచెమే ఇట్లా అందులో ఇట్లా నలిచిపోయండి దానిలోపట పోసేసి ఆమ్దం చల్లారిన తర్వాత తాగాలి పడి గడుపున పొద్దున్నే తాగితే మోషన్స్ వచ్చేస్తుంది దానిలోపటే వెళ్ళిపోతుంది అయితే దీని పవర్ ఉండదు కాపుడు చెట్టు పవర్ పోతుంది అయితే మనకేం కావాలి చెట్టు పవర్ పోవాలి మోషన్స్ వామిటింగ్స్ ఆడ కఖ పోపించినము ఆడ ఇది చేపించినము బిర్యానీ ముక్క వెళ్ళింది ఆ ముక్క వెళ్ళి ఆ తప్పు ఆ ముక్కలన్నీ వెళ్ళాయి అసలు కథ ఇది దీన్ని నానబెట్టి ఇంటి మూత పెట్టడంలో అలాంటి క్రియ అవుతుంది ఆ ఆమ్దం తాగడంలో విరిగిపోతుంది ఇది చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది నేను ఈ ఇరగొట్టడానికే ఈ క్రియ చెప్పిన ఇది మరుగు మందు క్రియ మరుగు మందు ఇరగొట్టడానికి చెప్పిన క్రియ చేకూరుదత్తు తప్పకుండా గురుగారు నిజంగా ఎవరికైనా సరే ఇలాంటి అనుమానాలు ఉండేటప్పుడు కనుక నిజంగా అలాంటి మందు పెట్టేవాళ్ళు ఉండి అలా డౌట్ ఉంది అంటే చక్కగా అలా విరిగిపోవడానికి మన ఇంట్లో ఇంట్లో చేసుకునే సులువైన పద్ధతి కాబట్టి ఎవరైనా సరే పల్లెటూరుల్లో ముఖ్యంగా అలాంటి అనుమానాలు ఉండేటప్పుడు ఇలాంటి ప్రయోగాన్ని చేసి వాళ్ళకి మందు ఇరిగేటట్టు చూడండి థ్యాంక్ యూ గురుగారు